వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెందుర్తి వైసీపీ కార్యాలయంలో విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు శరగడం చిన్న అప్పల్ నాయుడు భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాలుగేళ్ల పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని చిన్న అప్పల్ నాయుడు కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్ర ఈనాటికి నాలుగో సంవత్సరం సందర్భంగా ఆ రోజు ఇరుకులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు సుమారు 3,600 కిలోమీటర్లు ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, వివిధ ప్రాంతాల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా కష్టసుఖా తెలుసుకొని ఈ ప్రజలు ఈ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా వీళ్ళకి మన ప్రభుత్వం వస్తే వీళ్ళకి ఆదుకోవాలి, ప్రజలను అప్పుడు చేర్చుకోవాలనేటటువంటి ఆలోచనతో వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో నవరత్నాలు తయారు చేసి ఆ నవరత్నాలు ఎలక్షన్ మేనిఫెస్టో ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు. ఇది ఎలక్షన్ మేనిఫెస్టో అంటే చిత్తకాయతల తాలూకా బుక్ కాదు, ఇది ఒక భగవద్గీత, ఇది ఒక బైబుల్, ఇది ఒక ఖురాన్. ఏ విధంగా భావిస్తామో ఈవేళ మేము ఎలక్షన్ మేనిఫెస్టోని మా ప్రభుత్వం కానీ మేము కానీ ఆ విధంగా భావిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ ముందు చెప్పినటువంటి వ్యక్తి ఎలక్షన్ అయిన వెంటనే వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈవేళ 2.5 సంవత్సరాలకి 97%